అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవమాసాలు మోసి కని పెంచి తన బిడ్డకు ఎలాంటి కష్టం కలగకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది తల్లి. తన ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డను కాపాడుకోగలిగితే చాలు అనే తెగింపు ఒక్క మాతృమూర్తికే చెల్లింది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లోనూ ఉంటుంది తల్లి ప్రేమ. 3 రోజుల కిందట ఓ తల్లి కోతి తీవ్రంగా గాయపడింది. తలకు గాయమై రక్తం ఓడుతున్నా పొట్ట కింది భాగంలో ఉన్న పిల్లకు ఎలాంటి దెబ్బ తగలకుండా కాపాడుకుంది. తీవ్ర గాయమై రక్తస్రావం జరుగుతున్నప్పటికీ తల్లి వానరం బిడ్డకు పాలివ్వడాన్ని చూపర్లను కట్టిపడేసింది. గాయంతో తల్లి కోతి నిస్సహాయంగా ఒక దగ్గర కూర్చోగా దాని చుట్టూ తిరుగుతూ పాలు తాగే ప్రయత్నం చేస్తున్న పిల్లల్ని చూసిన స్థానికులు కదిలిపోయారు. కల్లూరు పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో 3 రోజుల కిందట ఓ కోతి తలకు దెబ్బ తగిలి రక్తమూడింది. తలకు తీవ్ర గాయమై ప్రాణాపాయ స్థితిలోనూ వానరం తన బిడ్డకు పాలివ్వటం మానలేదు. ఇదంతా తెలియని పిల్ల మాత్రం ఎప్పటిలాగే తల్లిని పట్టుకుని వేళ్లాడుతోంది. 3 రోజులుగా బాధను భరిస్తూనే అమ్మ ప్రేమను పంచిన తీరు చూపర్లను కలిచివేసింది. స్థానిక యువకులు కొందరు తీవ్రంగా గాయపడిన కోతిని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు.